మన జీవిత కాలంలో ఎన్నో శ్రమలు కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు ఎదురైనా మనం మన దేవుని మరువరాదు. నిరంతరం దేవుని యందు కృతజ్ఞత కలిగి ఆయనను స్తుతిస్తూ జీవించగలగాలి. ఎంతో మంది మన క్రైస్తవ సహోదరి సహోదరులు కష్టాలు వేదనలు పొందడం మనం గమనిస్తూనే ఉంటాం. వారి కష్టాలు ఇబ్బందుల వెనుక ఎన్నో కారణాలు ఉండవచ్చు. అంతులేని శ్రమలో మనం ఉన్నప్పుడు దేవుని యెడల కృతజ్ఞత కలిగి ఆయనను స్తుతించుట అనుకున్నంత సులువు కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరి ఒకటికి లోబడి ఉండు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 మనం గమనించవచ్చు. అలాగే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని తెసలోనికాయులకు రాసిన 5:16 మనం గమనించవచ్చు. ఇలాగను మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుని యెడల విశ్వాసం కలిగి ఆయన స్తుతించడం వలన మనకు మనం బలోపేతులం కావడమే కాక ప్రభువునందు నమ్మిక కలిగి ఆయనను మహిమపరిచిన వారం అవుతాము. మనల్ని తాత్కాలికంగా ఇబ్బంది పెట్టే ఈ కష్టాలు శ్రమలు శాశ్వతం కానే కావు. దేవుని యెడల మనకు గల నమ్మకం విశ్వాసం మనల్ని శాశ్వతమైన పరలోక రాజ్యానికి వారసుడిగా చేస్తాయి. కష్ట సమయంలో దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు ఆయన యెడల మనం కృతజ్ఞత కలిగి జీవించుటకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సందర్భాలను మనం గమనించవచ్చు. ఇక్కడ మనం కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తంలో ఆయన బిడ్డలుగా ఎదుగుదాం.